నెల్లూరు జిల్లా కొడలూరు మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటి సంతకం మెగా డిఎస్సీపై చేయడం సంతోషంగా ఉందన్నారు. కానీ గురుకుల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు డిఎస్సీలో కలపడం వల్ల గత 15 సంవత్సరాలుగా చాలీచాలని జీతాలతో ఉద్యోగాలు చేస్తున్న మా అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని వాపోయారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో హౌస్సోర్సింగ్ ఉపాధ్యాయులు కెవి రమణయ్య, ఈవి సూర్యనారాయణ, ఎస్కే మహమూడ, ఎస్కే షకీల, టి వీరసేన, చంద్రకరణి, పద్మ తదితరులు పాల్గొన్నారు. మా గురుకులల్లో ఉన్నటువంటి టీచర్లందరికీ రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 2016లో ఇంతకుముందు ఈ గిరిజన గురుకులాలు కూడా హాస్టల్గా ఉండేవి 2016 దాకా. 2016 తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వర్యులైనటువంటి మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు వీటిల్ని హాస్టల్ని కన్వర్ట్ గురుకులాలుగా చేయడం జరిగింది. చేసినప్పుడు వెంటనే 2016లో పేపర్ నోటిఫికేషన్ ద్వారా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 250 మందిని ఉపాధ్యాయులు తీసుకోవడం జరిగింది. ఎగ్జామ్ నెగిటివ్ మార్కులతో కూడినటువంటి ఎగ్జామ్, డేమో, రోస్టల్ పాయింట్ పర్ఫెక్ట్గా తీసుకోవడం జరిగింది. తర్వాత 2017, 2018 కలెక్టర్ మరియు కలెక్టర్ గారు మరియు పిఓ మేడం గారు అలాగే డిటిడబ్ల్యూ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో 2017-18 డెమో ద్వారా పర్ఫెక్ట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, అలాగే డెమో ద్వారా తీసుకోవడం జరిగింది. అందరూ కూడా క్వాలిఫై ఉన్నటువంటి టీచర్లేను. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మాకు 2016 నుంచి 2017 వరకు మాకు పీఈటీలకి 6000 రూపాయలు శాలరీ ఇచ్చేవాళ్ళు, టీజీటీలకి 7000 రూపాయలు శాలరీ ఇచ్చేవాళ్ళు. తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు 2017లో పీఈటీలకు 9400 పెంచడం జరిగింది. అలాగే టీజీటీలకి 12000 రూపాయలు పెంచడం జరిగింది. తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా మాకంటూ 1 రూపాయి పెరగలేదు గత ప్రభుత్వంలో. కానీ మాకు గత ప్రభుత్వంలో 1 రూపాయి అయితే మాకు పెరగలేదు. కానీ ఆ చాలీ చాలని జీతాలతో మా కుటుంబాలని నెట్టుకొస్తున్నాం మేము ఈరోజు కూడా. కాబట్టి మాకు ముఖ్యంగా ఈరోజు డిఎస్సిలో మెగా డిఎస్సి అనేది ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ డిఎస్సిలో మా పోస్టులు కూడా కలపడం జరిగింది. ఈరోజు మా ఫ్యామిలీ మేము బయటపడే పొజిషన్లో మేము ఉన్నాం ఈరోజు. అయినా కానీ మేము ఈరోజు కూడా దాన్ని కూడా కుంగిపోకుండా ఈరోజు మా గిరిజన బిడ్డల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఈరోజు మేము క్లాసులు వాళ్ళకి చెప్పడం జరుగుతూనే ఉంది. ఏ బాధ, మా ఎన్ని బాధలు ఉన్నా కానీ మేము ఆ బాధను కూడా పట్టించుకోకుండా ఈరోజు కూడా మేము పిల్లల కోసం పనిచేస్తున్నాం. కాబట్టి మా డైనమిక్ లీడర్ కొనిదెల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు ఆ దృష్టికి ఈ వీడియో పోతే ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుద్దని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటు. అవుట్సోర్సింగ్ విధానము టీచింగ్ ఫీల్డ్లో ఎక్కడ లేదు మన రాష్ట్రంలో. ఒక గిరిజన గురుకులాలను మాత్రమే అవుట్సోర్సింగ్ అనే ఒక ఉపాధ్యాయుని తీసుకురావడం జరిగింది. అయితే మాకు అవుట్సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్గా కన్వర్ట్ చేసి మాకు జీతాలు పెంచవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని 2 చేతులు జోడించి మేము వేడుకుంటున్నాం సార్. అలాగే మా పవన్ కళ్యాణ్ అన్న కూడా మాకు న్యాయం చేస్తాడని చెప్పేసి మేము పూర్తిగా నమ్ముతున్నాం సార్. ఖచ్చితంగా మాకు న్యాయం చేయవలసిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను సార్. ఈ పడవలూరు గురుకుల పాఠశాల అనే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ గురుకుల పాఠశాల అందరూ కూడా దాదాపు 10-15 సంవత్సరాల నుంచి అతి తక్కువ జీతాలకు పనిచేస్తున్నాము. అంతేకాదు మా ఫ్యామిలీని కూడా ఉదయం 7:30 నుంచి రాత్రి 10 గంటల దాకా స్టడీ అవర్స్లో మేము నిరంతరం ఒక రెగ్యులర్ ఎంప్లాయీకి ఏ విధమైన ఫెసిలిటీస్, వాళ్ళకి కర్తవ్యాలు ఉంటాయి ఆ విధంగా ఆ కర్తవ్యాలను బేస్ చేసుకొని వాళ్ళతో ఛాలెంజెస్గా మేము కూడా నిరంతరం పోరాడుతున్నాము. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి గురుకుల విద్యా వ్యవస్థలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో అందులో కూడా టీచర్స్ యొక్క ప్రాధాన్యత కూడా చాలా ఉంది. ఇక్కడ మేము చెప్పుకోవాల్సిన విషయం ఒకటి, ఈ భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా కావచ్చు, ఈరోజు కూడా మనం తినే తిండికి రూపాయికి కూడా కట్టుబడి సంపాదించుకునే రోజులు. అలాంటి అతి తక్కువ జీతంతో మేము ఈ యొక్క పాఠశాలలోకి వచ్చి పనిచేస్తున్నాము. అయితే ఇక్కడ మేము కృషి చేస్తున్నటువంటి విద్యార్థులు కూడా పొలం గట్టులో పాపం డ్రాప్ అవుట్ అయ్యి
నిరుపేద కుటుంబాల నుంచి వాళ్ళు వెళ్ళిపోయి ఎక్కడో దూరంగా ఉండి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని మౌల్డ్ చేసి 10th క్లాస్ పరీక్షలో అత్యధిక ఉత్తీర్ణత సాధించే విధంగా నిరంతరం కృషి చేస్తున్నాము. అంతేకాదండి, ఈ ప్రపంచంలో కూడా ఏ ఉపాధ్యాయుడికి పెరిగినటువంటి జీతాలు కూడా మాకు పెరగడం లేదు. ప్రతి ఒక్కరూ ఒక పిఆర్సీ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో కానీ అనాకొన పెరిగిన దాఖలాలు ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాకు పెంచినటువంటి ఆ శాలరీ తప్ప ఆ గత 5 సంవత్సరాల్లో ఇటువంటి ఒక్క రూపాయి కూడా పెరిగిన దాఖలాలు లేవు. దయచేసి గవర్నమెంటు ఈ డిఎస్సిలో మాకు ఈ 1680 మంది జీవితాలు, వాళ్ళ కుటుంబాలు ఈరోజు కూడా నడిరోడ్డు పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు, ఖచ్చితంగా వాళ్ళకి డిఎస్సిలో మా చిన్నీ మా పోస్టులన్నీ కలపడం జరిగింది. దయచేసి గవర్నమెంట్ ద్వారా మా యొక్క ఈ వాణిని వినిపించి మాకు ఖచ్చితంగా 8 సంవత్సరాల పాటు 15 సంవత్సరాల పాటు గిరిజన బిడ్డల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసినటువంటి ఉపాధ్యాయుల్ని నడి రోడ్డు మీద పడకుండా ఖచ్చితంగా మా జీవితాల్లో కొంచెం మాకు ఒక సిఆర్టీ రూపంలో కానీ లేదా రెగ్యులర్ రూపంలో కానీ మాకు న్యాయం చేస్తారని మిత్ర మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము. ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.